శ్రీమాతేనమ నేను మీ చిర్ర ఊరి సింహద్వారానికి కొన్ని వస్తువుల్ని కడితే నరఘోష నరదృష్టి నరపీడ నరశాపం ఇలాంటివన్నీ కూడా ఇంట్లోకి రాకుండా ఇంటి యజమానికి అన్ని రకాలుగాను రక్షణ ఏర్పడుతుంది ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది మరి సింహద్వారానికి మనం కట్టాల్సినటువంటివి ఏమిటి అని కనుక మనం తెలుసుకోగలిగితే పీచు తీయనటువంటి కొబ్బరికాయ ఇంత పటిక ముక్క పటిక అంటే తెలుసు కదా పటిక బెల్లం కాదు పటిక అంటే పుల్లగా ఉప్పగా ఉండదు అంత పటిక ముక్క ఒక చారెడు నవధాన్యాలు ఒక ఇనుప మేకు అదేవిధంగా కాస్త పసుపు కుంకుమ ఒక్కలు ఉంటాయి ఒక్క కాయలు అంటారు అంటే విడిపోయినటువంటి రెండు ముక్కలు కాకుండా ఇంత కాయలు ఉంటాయి పదకొండు ఒక్క కాయలు పదకొండు మిరియాలు కొద్దిగా పచ్చకర్పూరం వీటన్నిటినీ కలిపి ఒక ఎరుపు రంగు బట్టలో కట్టి ఆ బట్టని సింహద్వారానికి పైన కనుక కట్టేస్తే లేకపోతే ఇంకో పని కూడా చేయొచ్చు ఈ మూటలో వేయాల్సినటువంటి మేకొందు చూసారా ఆ మేకను పైన కొట్టేసి దానికి ఈ మూట మొత్తాన్ని కట్టేసేయచ్చు సింహద్వారంలోంచి ఎవరైతే లోపలికి వస్తున్నారో వాళ్ళు వస్తుండగా వాళ్ళ తలకి పైన ఇది కన ఇది ఉండాలన్నమాట ఈ మూట తద్వారా ఉండడం వల్ల బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళు నరఘోష నరపీడ ఇత్యాదులన్నీ కూడా ఆ మూటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ద్రవ్యాలు లాగేసుకుని ఆ ఇంట్లోకి వచ్చినటువంటి వాళ్ళు సాత్వికమైనటువంటి దృష్టితో ఇంట్లోకి వచ్చే విధంగా చేస్తాయి తద్వారా ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు రాకుండా ఈ యొక్క అద్భుతమైనటువంటి వస్తువులు కాపాడతాయి ఇంకెందుకు ఆలస్యం ఎర్రబట్ట తీసుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా చక్కగా మూట కట్టి సింహద్వారానికి పైన కట్టేసేయండి జయం